బాలీవుడ్ లో సీనియర్ హీరోలు ట్రెండ్ మార్చేస్తున్నారా? చిరు విశ్వంరాలో వీరుడుగానే కాదు, 60 ఏళ్ల వ్యక్తిగా కూడా కనిపించబోతున్నాడట. ఆల్రెడీ భగవంత్ కేసరిలో అలాంటి ప్రయోగమే చేశాడు బాలయ్య. వెంకీ మరి 60స్లా కాదు, కానీ ఆల్మోస్ట్ అలాంటి ప్రయత్నాలే చేశాడు. నాగు మాత్రమే ఇంకా ఈ లిస్ట్లో పూర్తిగా చేరలేదు. కానీ ఈ సీనియర్స్ ఇప్పుడు నిజంగానే సీనియర్స్ గా సిల్వర్ స్క్రీన్ మీద ట్రెండ్ సెట్ చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరిలో భారీ సాహసాలు చేస్తున్నాడు. అయితే ఇందులో తను 60+ ఏజ్ లుక్ లోనే కాదు, 25 ఏళ్ల కొడుక్కి తండ్రిగా కూడా కనిపిస్తాడట. ఇంతకాలం హీరో అంటే 40-, అన్నట్టు పాత్రల్లో మెరిసిన సీనియర్స్ ఇప్పుడు ఏజ్ కి తగ్గ పాత్రల్లో సాహసాలు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి చిరు 50+ ఏజ్ లో అందరి వాడు లాంటి మూవీలో డ్యూయల్ రోల్ వేశాడు. కాకపోతే అందులో తనే తండ్రి తనే కొడుకు లాంటి పాత్రలే వేశాడు. ఇప్పుడు మాత్రం భగవంత్ కేసరిలో బాలయ్య వేసిన పాత్రలాంటి రోల్స్ వేయబోతున్నాడని తెలుస్తోంది. భగవంత్ కేసరిలో ఓ కాలేజీ అమ్మాయి తండ్రిగా ఏజ్ కి తగ్గ రోల్స్ వేసి షాక్ ఇచ్చాడు బాలయ్య. ఆ విషయంలో బాలయ్య కంటే కాస్త ముందే ఈ రూట్ కి గేట్ తీశాడు వెంకీ. సైంధవ్ కంటే ముందు ఏజ్ కి తగ్గ రోల్స్ లో ట్రెండ్ సెట్ చేసే పనిచేశాడు విక్టరీ స్టార్. దృశ్యంలో టీనేజర్ కి తండ్రిగా కనిపించిన వెంకీ ఓ రకంగా 10 ఏళ్ల నుంచి తన ఏజ్ కి తగ్గ పాత్రలతో బిజీ అయ్యాడు. బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. మల్టీ స్టారర్ మూవీస్ లో కూడా మెరుస్తున్నాడు. దృశ్యం సీక్వెల్ కూడా తన పాత ట్రెండే కంటిన్యూ చేశాడు. వయస్సుకి తగ్గ పాత్రలో పాతుకుపోయాడు, దూసుకు వెళ్లాడు. ఇలా చూస్తే రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముటి, మోహన్ లాని టాలీవుడ్ సీనియర్స్ కూడా ఏజ్ కి తగ్గ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రూట్ మారుస్తున్నారు. కింగ్ నాగార్జున మనంలో నాగ చైతన్య అఖిల్ తో కలిసి నటించాడు. తండ్రిగా తన ఏజ్ ఎక్కడా దాచుకునే ప్రయత్నం చేయలేదు. కాకపోతే సీరియస్ గా యంగ్స్టర్ తండ్రిగా రోల్స్ మాత్రం వేయలేదు. నాసామిరంగలో కుర్రాడిలా దూసుకు వెళ్లిన నాగ్ ధనుష్ మూవీలో గెస్ట్ రోల్ వేస్తున్నాడు. అందులో ఓ కాలేజీ గర్ల్ తండ్రిగా కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే టాలీవుడ్ సీనియర్స్ ఇక ఏజ్ కి తగ్గ రోల్స్ వేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినట్టే అని అనుకోవాల్సి వస్తుంది.